हेलो गाइज वेलकम बैक टू माय चैनल अभिलाष। सो ई रोजे वीडियो अच्छे कुछ लेट बट लेटेस्ट इनफर्मेशन तो मे मुझे वाँ गायजे वीडियो मन सीजन टू बंडील एला वस्तु अंड मनमेवाल दाने गुरी माटडक अंडे गायज मनकते मनी हेजस्टो कम मन कोलाबाइनाम सो अंदर मनक फ्री बंडील इंका रही लीक सो वाटे वीडियो माटडक अंड मन को लास्ट वे टू अपडेट्स देन गुरी अंत मैजिक क्यूब గురించి సో మ్యాజిక్ క్యూబ్ లో వచ్చేసి మనకి నెక్స్ట్ ఇది ఏ బండిల్ అనేది థర్డ్ వచ్చేసి మనకి లాస్ట్ వచ్చేసి గైస్ ఏంటి అంటే మనకి మ్యాజిక్ క్యూబ్ లో రెండు బండిల్స్ అయితే యాడ్ కాబోతున్నాయి అన్నమాట సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియోని మాత్రం మీరు అయితే ఎక్కడైతే స్కిప్ చేయకండి గైస్ సో మీరు స్కిప్ చేస్తే మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఏమైతే అర్థం కావు ఓకేనా అండ్ దానికంటే ముందు మన ఛానల్ కి ఇంకేలైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేసి దాన్ని ఆల్ లో పెట్టుకోండి ఎందుకంటే నేన్ చేసే ప్రతి వీడియో అనేది ఏంటిదంటే మీకు అయితే ముందుగా అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి సో ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్ సో మనకైతే ఫస్ట్ అయితే అప్డేట్ వచ్చేసి ఏంటిదంటే ఫ్రీ బండిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో గైస్ మనకు తెలుసు మన ఫ్రీ ఫైర్ అనేది అఫీషియల్గా మనీ హైసిస్ట్ అనే కంపెనీతో కొలాబ్ అయింది సో అందులో మనకు పోయిన వీడియోలో చెప్పేశాను సో మనకి ఏమేమి బండిల్స్ వస్తున్నాయి ఏమేమి బ్యాక్ ప్యాక్ స్కేట్ బోర్డ్ ప్లేన్ ఎలా ఉండబోతుంది సో అవన్నీతో మీకు అయితే చెప్పాను ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా మన వీడియో సెక్షన్లో ఉంటే చెక్ చేయండి అండ్ ఇందులో వచ్చేసి ఏంటిది అంటే గైస్ మనకు ఒకటి మనీ హైసిస్ట్ బండిల్ మనకు తెలుసు రెడ్ కలర్లో ఉంటుంది మాస్ పెట్టుకో ఉంటుంది సో దాంతోపాటు మనకు రెండు బండిల్స్ అయితే లీక్ అయ్యాయి ఒకసారి మీరైతే స్క్రీన్ పైన చూడండి మీకైతే అర్థమైపోతుంది సో ఇందులో వచ్చేసి రెండు బండిల్స్ అయితే ఫస్ట్ బండిల్ మనకు ముందే తెలుసు అండ్ మనకు రెండు బండిల్ వచ్చేసి గాయస్ అందులో మిడిల్ బండిల్ ఉన్నదిగా మూడు మిడిల్ బండిల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మిగతా బండిల్ అయితే నాకు అంత నచ్చలేదు బట్ మిడిల్ బండిల్ అయితే చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అండ్ గైస్ ఒకటి ఏంటిది అంటే గైస్ ఈ లీక్స్ మాకు దొరికినాయి బట్టి మేము చెప్తున్నాం ఫ్రీగా వస్తున్నాయని బట్ వేరే సర్వర్లో అయితే ఫ్రీగా వస్తున్నాయని వాళ్ళు అయితే చెప్పారు బట్ ఏంటి అంటే మన సర్వర్కి వచ్చేసరికి మనకైతే ఈవెంట్ ద్వారా కూడా పెట్టి ఇచ్చే అవకాశం కూడా ఉంది సో అది ఎలా పెట్టాలని మనకైతే ఎక్కువ అయితే ఏమైనా తెలియదు ఒకవేళ ఏమైనా వాటి గురించి తెలితే గైస్ కంపల్సరీ అయితే మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాను ఓకేనా గైస్ ఇవి వచ్చేసి గైస్ ఏంటిదంటే మనకి ఫ్రీగా వచ్చే బండిల్స్ గురించి సో మీకైతే బండిల్స్ నచ్చితే గైస్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి నచ్చకపోతే గైస్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకైతే హార్ట్ సింబల్ అయితే నేనైతే ఇచ్చేస్తాను అండ్ మనకైతే సెకండ్ అప్డేట్ వచ్చేసి గైస్ ఏంటిదంటే మ్యాజిక్ క్యూబ్ గురించి సో మనకు మ్యాజిక్ క్యూబ్లో రెండు అయితే అప్డేట్స్ అయితే దొరికాయి గైస్ ఒకటి వచ్చేసి ఏంటి అంటే మనకు నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ అనేది ఏంటి అనేది సో మీరు స్క్రీన్ పైన చూస్తే గైస్ మనకి ఇది వచ్చేసి మనకు రెడ్ డాట్ కమాండర్ తెలుసు ఇది డైమండ్ రాయల్లో వచ్చిందని సో ఇది అనేది మనకైతే నెక్స్ట్ మ్యాజిక్ బండిల్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో మీరు ఏమనుకుంటారు కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రీ ఫైర్ అని తిట్టాలనుకుంటున్నారా లేదా అంటే మరి ఏమనుకుంటారో ఒకసారి అయితే కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్ సో మనకి ఏంటిది అంటే మనకి డైమండ్ రాయల్లో ఇప్పుడు ఏ బండిల్ వచ్చినా గైస్ మనకైతే నెక్స్ట్ వచ్చేది మనకు మ్యాజిక్ క్యూబ్లో వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇంకోసారి అయితే మ్యాజిక్ క్యూబ్ గురించి అయితే బండిల్ గురించి అయితే అసలుకే అడగకండి సరేనా అండ్ ఇప్పుడు వచ్చేసి గైస్ ఏంటి అంటే మ్యాజిక్ క్యూబ్లో మనకైతే రెండు బండిల్స్ అయితే యాడ్ కాబోతున్నాయి సో ఆ రెండు బండిల్స్ కూడా మీకు ఏంటి అనేది ఇప్పుడు స్క్రీన్ పైన చూపెడతాను ఒకసారి చూడండి మీ స్క్రీన్ పైన అవపడుతున్న రెండు బండిల్స్ అనేది మనకైతే ముందు మనకి ఇంకా మ్యాజిక్ క్యూబ్ దాని ఏమంటారు మ్యాజిక్ క్యూబ్ బండిల్స్లో యాడ్ కావడం అయితే జరుగుతుంది సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు యాడ్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడైతే లీక్ కలే గైస్ ఒకవేళ ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరికితే గైస్ కంపల్సరీ మీకు అనేది ఇన్ఫామ్ అయితే కంపల్సరీ అయితే చేస్తాను అనమాట అండ్ ఇప్పుడు మీ ఒపీనియన్ అయితే కంపల్సరీ చెప్పండి మ్యాజిక్ క్యూబ్ బండిల్స్ గురించి ఓకేనా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకా వీడియోని అయితే లైక్ ఛానల్ ఉంటే గైస్ తొందరకైతే లైక్ అయితే కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే గైస్ తొందరకైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసి దాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అనేది ఏంటి అంటే మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది అండ్ ఇప్పుడైతే మనం ఫైనల్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం గైస్ మనకైతే ఫైనల్ అప్డేట్ వచ్చేసి ఏంటిది అంటే సీజన్ 2 బండిల్ గురించి అనమాట అండ్ ఇది వచ్చేసి గైస్ మీకు అయితే స్క్రీన్ పైన అవపడుతుందా సో ఇది వచ్చేసి ఏంటిది అంటే మెగా సూపర్ సేల్ అన్నమాట సో మనం సూపర్ సేల్ చూసేసాం సో దాంతోపాటు మనకు మెగా సూపర్ సేల్ కూడా మనకు మ్యాక్సిమం 2 మంత్స్ బిఫోర్ అయితే వచ్చేసింది సో మళ్ళీ మనకు మెగా సూపర్ సేల్ అయితే రాబోతుంది సో అండ్ గైస్ ఇది వచ్చేసి ఎప్పుడు అంటే మనకైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అండ్ ఇది వచ్చేసి గైస్ అఫీషియల్గా బ్రెజిల్ వాళ్ళే సో వాళ్ళైతే పోస్ట్ చేశారు అండ్ ఇంకా వేరే సర్వర్లో అయితే ఎక్కడ అయితే మెగా సేల్ గురించి అయితే ఎక్కడైతే లీక్స్ రాలేదు బట్ ఓన్లీ బ్రెజిల్ సర్వర్లో అయితే పోస్ట్ చేశారన్నమాట సో మనకు దొరికిన లీక్స్ ప్రకారం మాత్రం అందులో సీజన్ 2 బండిల్స్ ఉన్నాయి అండ్ మిగతా మీరు చూస్తే స్క్రీన్ పైన సో అవన్నీ అయితే చాలా ఉన్నాయి అన్నమాట సూపర్ సేల్లో మనం అయితే మనం తక్కువ డైమండ్
మెజర్మెంట్స్కి అయితే మనమైతే సీజన్ టూ బండిల్ అయితే తీసుకోవచ్చు. మ్యాక్సిమం 10, 20, 30 మీ పర్సంటేజ్ బట్టి ఆఫర్ని బట్టి మీరు అయితే ఇంకా తక్కువగా అయితే తీసుకోవచ్చు అనమాట. సో అండ్ దాంతోపాటు ఇంకా చాలా అయితే మనమైతే స్క్రీన్ పైన ఆపడేటి, సో అవన్నీ కూడా మనమైతే తక్కువగా అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు డౌట్ వచ్చి రావచ్చు అన్న మరి మెగా సేల్ ఎప్పుడు వస్తుంది అని, సో వాటి గురించి అయితే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే లీక్ కాలే గైస్. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ బ్రెజిల్ సర్వర్లో అయితే లీక్ అయింది. సో ఇంకేమన్నా ముందు ముందు మనకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే గైస్ కంపల్సరీ అయితే మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అండ్ కొంతమంది అంటారు అన్న మరి ఈవెంట్ మనకు రాదుగా అని మీరు అంటారు. గైస్ మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ మీకు అనేది చెప్పడం అనేది మా బాధ్యత అన్నమాట. సో మీకైతే ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏం దొరికినా మీకు అయితే కంపల్సరీ అయితే ఇన్ఫార్మ్ చేస్తాం, ఎందుకంటే మనకైతే వేరే సర్వర్లో వచ్చినాయి. సో మ్యాక్సిమం మన సర్వర్ కూడా ఇస్తారనమాట, బట్ వచ్చేసి ఏంటి అంటే లేట్గా అవుతుంది అనమాట. సో లేట్ అయిన టైంలో అప్పుడప్పుడు మనకు అదేంటి అంటే ఆ ఈవెంట్ మనకైతే రాకపోవచ్చు అనమాట. సో ఆ ఉద్దేశం బట్టి మేము చెప్తున్నాం అనమాట, ఎందుకంటే వస్తే మనకు ముందే రావచ్చు వాళ్ళకంటే ముందు, లేదు అంటే మనకు అసలుకే రాదు గట్లా అనమాట. సో ఇవైతే మైండ్లో పెట్టుకోండి గైస్, ఎందుకంటే చాలామంది మాకు అడిగిళ్ళు. సో అన్న అప్పుడు అడిగి అప్పుడు చెప్పినావు ఆ బండిల్స్ రాలేదు, ఇప్పుడు చెప్పినావు ఈ బండిల్స్ వచ్చినాయి మరి అప్పుడు ఎందుకు రాలేదు అన్నాడు. చాలామంది అయితే నాకు క్వశ్చన్ అయితే ఇస్తున్నారు. సో గైస్ మేమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాం గైస్, ఎందుకంటే వేరే సర్వర్లో ఇచ్చినాయి. సో 80% నుంచి మనకైతే కంపల్సరీ అయితే వస్తాయి. సో ఆ 20% ఉంటాయి చూసారా, ఆ 20% అదేంటి అంటే 50-50 వస్తాయి లేకపోతే లేదు అనమాట, ఛాన్స్లో పోతుంది అనమాట. ఓకేనా? సో ఇవి గైస్ అప్డేట్స్. సో ఎలా అనిపించాయి అయితే మీకైతే వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి, నాకైతే అర్థమైపోతుంది మంచిగా నచ్చింది అని, లేదు అంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. సో మీకైతే హార్ట్ సింబల్ అయితే నేను అయితే ఇచ్చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను గైస్, మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్తో. కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, కంపల్సరీ అయితే లైక్ అయితే కొట్టండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను, బై బై గైస్, సీ యూ, టేక్ కేర్.